మే నెల తర్వాత వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఈ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, వృషభ రాశి వారికి మే 16 తర్వాత నుంచి ఎలా ఉండబోతోంది, మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి అనేవి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితం కనిపిస్తోంది. కెరియర్ పరంగా చూసుకుంటే మీకు చాలా పని భారం మరియు ఒత్తిడి వంటివి పెరుగుతాయి. మీరు కొన్ని అదనపు బాధ్యతల్ని కూడా తీసుకోవాల్సి రావచ్చు. మీ నిర్లక్ష్యం వల్ల మీ పని వద్ద మీకు కొంత సమస్య ఏర్పడవచ్చు. కనుక మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సరైన కమ్యూనికేషన్ను నిర్వహించండి. ఉద్యోగంలో కొంత మార్పు కనిపిస్తోంది, అలాగే సుదీర్ఘ ప్రయాణం వంటివి కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ పనితీరు లేదా పిల్లల ఆరోగ్యం కారణంగా ఊహించని ఖర్చు కనిపిస్తోంది కాబట్టి ఆర్థికంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. తప్పు బిల్లుకు చెల్లించే అవకాశం ఉన్నందున ఖర్చు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. బంధువులు లేదా స్నేహితుల నుంచి మీకు కొంత ఆర్థిక మద్దతు లభిస్తుంది. కుటుంబ పరంగా చాలా బాగుంది. మీరు కుటుంబ కార్యక్రమానికి హాజరు కావచ్చు లేదా బంధువులింటిని సందర్శించవచ్చు. మూడో వారం నుండి చూసుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు వారి కెరియర్ లేదా పనిలో మెరుగుదల పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవచ్చు. ఈ నెల చివరి 2 వారాల్లో కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్ జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే సామాన్యంగా ఉంది. పని ఒత్తిడి కారణంగా మీరు తల, మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవచ్చు. ఇటువంటి సమస్యలను మీరు అధిగమించాలంటే సరైన విశ్రాంతి తీసుకోండి. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. తెలియని ప్రదేశాల్లో భోజనం చేయడం కారణంగా అనుకోని అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక వ్యాపారంలో ఉన్నవారికైతే సాధారణ వ్యాపారమే జరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే మాత్రం నెల చివరికి వచ్చేటప్పటికి ఊహించని ఆదాయం లేదా కాంట్రాక్ట్ వంటివి పొందవచ్చు. 16 తర్వాత నుంచి చూసుకుంటే కొంత ఒత్తిడిగా ఉంటుందని కూడా చెప్పచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. విద్యార్థులకైతే మిశ్రమంగా ఉంది. చదువు విషయంలో అనుకున్న ఫలితాన్ని అయితే సాధిస్తారు. పరీక్షల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. అనవసరమైన అహంకారం కారణంగా పరీక్షలు రాసేటప్పుడు కొంత నిర్లక్ష్య ధోరణి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలకు తొందరపాటుకు తావియ్యకుండా పరీక్షలు పూర్తి చేయటం లేదా చదువుపై శ్రద్ధ వహించడం మంచిది. మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలని చేపడతారు. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు లభించే సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు దగ్గరికి వస్తాయి. ఇక ప్రారంభంలో చూసుకుంటే మాత్రం ఆస్తుల వివాదాలు, చిన్న చిన్నగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. గులాబీ, తెలుపు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం. పంచముఖ ఆంజనేయ స్వామివారి స్తోత్రాన్ని పఠించండి. మంచి జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.